हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। मुंदगा अंदर की श्री प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु। सो उगादि रोजु नेनु एमें चेसानु अनेदैते ई व्लॉग वीडियो चेसानु अन्नमाट। सो अर्ली मॉर्निंग लेचिन वेंटने अयिते नेनु నైవేద్యం పెట్టుకోవడానికి మామిడికాయ పులిహోర అలాగే ఉగాది పచ్చడి రెడీ చేశాను। సో అది ఎలా చేయాలో నేనైతే ఇక్కడ చెప్తాను చూడండి। సో ముందు రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా। సో చూడండి రైస్ కుక్ అవుతుంది అండ్ ఈ టైంలోనే నేను రా మ్యాంగో ఒకటి తీసుకున్నాను। సో మ్యాంగోకి పీలర్ తోటి నేను మొత్తం స్కిన్ అంతా పీల్ చేసేసాను। సో అలా పీల్ చేసిన తర్వాత మ్యాంగోని మనము బాగా గ్రేట్ చేసుకోవాలన్నమాట గ్రేటర్ తోటి। సో బాగా మంచిగా తురిమేసుకోవాలి। సో గ్రేటర్ తోటి మనము మామిడికాయని అంతా కూడా మొత్తం నీట్గా పీల్ చేసేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి నేను 1 కేజీ రైస్ కి మామిడికాయ పులిహోర ఎలా చేశానో చూపిస్తున్నాను అన్నమాట। సో 1 కేజీ రైస్ కి నేను ఈ సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను। సో ఇదైతే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అంటే పులుపు అదంతా। సో ఇప్పుడు గ్రేట్ చేసేసాను కదా మొత్తం అంతా తురిమేసాను నీట్ గా। సో ఇదైతే రెడీగా పెట్టుకున్నాను। నెక్స్ట్ రైస్ కూడా కుక్ అయిపోయింది చూసారా। సో ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి ఉంది కదా, సో పచ్చిమిర్చి పోపులోకి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఇంకా జీడిపప్పు అలాగా మనం వేసుకునేటివన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి। పచ్చిమిర్చిని అయితే నేను ఇలా చీలకల్లా కట్ చేసుకున్నాను సిజర్ తోట, ఎందుకంటే నాకు అవి కారం మంట వస్తుంది అనేసి నేను నైఫ్తో ఎప్పుడు కట్ చేయను అన్నమాట। సో కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను అలాగే కొన్ని పల్లి గింజలు తీసుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అన్నమాట అవి, అలాగే పసుపు। సో వీటన్నిటినీ రెడీగా పెట్టుకున్న తర్వాత మనము పులిహోరకి పోపు చేసేసుకోవాలన్నమాట। సో స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసాను। సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఎండుమిర్చి వేయించుకోవాలి। సో ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత పల్లీలు వేసాను అన్నమాట, పల్లీలు కూడా కొంచెం బాగా వేగాలి, పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయని ఫస్ట్ పల్లీలు వేసాను। నెక్స్ట్ నేను పచ్చిమిర్చి చీలకలు చేశాను కదా అవి వేసాను, అవి రెండు బాగా వేగిన తర్వాత నేను దాంట్లో పోపు దినుసులు వేసాను, ఎందుకంటే ముందే వేస్తే అవి బాగా మాడిపోతాయి అనేసి నేను అలా వేసాను అన్నమాట। సో పచ్చిమిర్చి అలాగే పల్లీలు ఎండుమిర్చి ఇంకా పోపు దినుసులు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి, పులిహోర అంటే పసుపు వేయాల్సిందే కదా కంపల్సరీగా। సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది అండ్ దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన మామిడికాయ తురుముంది కదా, సో అది కూడా వేసేసుకోవాలి। ఇందులో జీడిపప్పులు కూడా నేను లాస్ట్లో వేసాను, అవి త్వరగా వేగిపోతాయి అనేసి। సో ఇలాగా మామిడికాయ తురుముని కూడా మనము మొత్తం వేసి కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోన। సో ఇలాగ మామిడికాయ మెత్తబడిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। సో నేను రైస్ తీసుకున్నాను, సో ఈ రైస్లో నేను రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, సో ఆ పోపుని అయితే ఇందులో వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను। సో చాలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి, రైస్ పార్టికల్స్ బ్రేక్ అవ్వకుండా నీట్గా పులిహోర కలుపుకోవాలన్నమాట। మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులో మనము దీన్ని మిక్స్ చేసేసుకోవాలి। సో మామూలుగా అయితే లెమన్ చింతపండుతో చేస్తాం కదా, ఇది మామిడికాయ కాబట్టి సో ఇందులో మనం ఏం లెమన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు। సో పులిహోర రెడీ అయిపోయింది, నెక్స్ట్ అయితే నేను ఉగాది పచ్చడి రెడీ చేశాను। సో ఉగాది పచ్చడి ఎలా చేశానో కూడా చూపిస్తాను అన్నమాట వీడియోలో। సో ఫస్ట్ ఇంకొక రా మ్యాంగో తీసుకున్నాను నేను ఉగాది పచ్చడికి, బెల్లము అండ్ చింతపండు ముందే నానబెట్టేసాను అన్నమాట। బెల్లంని నానబెట్టేసిన తర్వాత మనము తీసేసుకుంటే స్ట్రెయిన్ చేయాలి, ఎందుకంటే దాంట్లో ఏమైనా నలకలు రావచ్చు। సో అలాగే చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి అండ్ మామిడికాయ ముక్కల్ని కూడా ఇలాగ సన్నగా తురుముకొని పెట్టుకోవాలి। సో అక్కడ చూపించాను కదా వేపపూత కూడా ఆల్రెడీ నేను ఒల్ చేసి పెట్టేశాను అన్నమాట। సో అన్నీ రెడీ అయిపోయినాయి, ఇందులో నేను ఒక అరటిపండు కూడా వేస్తాను। సో ఇక్కడ ఈ ఉగాది పచ్చడి అందరూ చాలా రకరకాలుగా చేస్తారు కదా, మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము। సో బెల్లం అంతా కరిగిపోయింది, నేను అది వాటర్ కూడా స్ట్రెయిన్ చేశాను, ఇందులోనే చింతపండు గుజ్జును కూడా ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను। సో ఇందులో చింతపండు రసం వేసుకున్నాక కొంచెం కారం కూడా వేయాలి కాబట్టి ఒక హాఫ్ పచ్చిమిర్చిని ఇందులో అయితే వేసాను అండ్ సాల్ట్ వేసాను। సో ఇట్లా వేసిన తర్వాత ఇవన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వేపపూత వేసాను,
సో వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో తర్వాత కొన్ని పుట్నాల పప్పు వేసాను, ఇది ఆప్షనల్, మేము వేసుకుంటాం అన్నమాట. ముందే చెప్పాను కదా అరటిపండు కూడా వేస్తామనేసి, అరటిపండు కూడా ఇలా వేసాను. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకునే వాళ్ళు కూడా చేస్తారు, బట్ ఇంకా నేనైతే ఇందులో ఇంకేం యాడ్ చేయలేదు, వీటితోనే ఉగాది పచ్చడి అయితే చేశాను. సో అవన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సో దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేయాలన్నమాట. సో మనకు ఆ షడ్రుచులు అంటారు కదా, సో ఆ టేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇంకా మా పాప అదే లావణ్య అని అయితే రెడీ చేసేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ తనకి స్నానం చేయించి రెడీ చేశాను, అండ్ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అన్నమాట. చూసారా ఎలా ఆడుతుందో, తల దూకోకుండా అలాగే ఆడుతుంది అన్నమాట. సో రెడీ అయిపోయాను నేను కూడా, ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి లావణ్యను కూడా రెడీ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ బేబీ ఫోటోషూట్లో చూపించాను కదా, సేమ్ అవే ఆర్నమెంట్స్ నేను తనకు పెట్టానన్నమాట ఈరోజు. అవే కాసుల పేరును ఇంకా వడ్డానము గొలుసు అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ పెట్టేశాను. సో మామూలుగా అయితే అస్సలు ఇలాగ జల్లు కట్టించుకోదు అన్నమాట, ఇవాళ మాత్రం కొంచెం నీట్గా కుదురుగా కూర్చొని జల్లు అయితే వేయించుకుంది. సో అలాగే కొన్ని టిక్ టిక్స్ తీసుకున్నాను తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా, సో అవి కూడా పెట్టేసి లావణ్య అయితే రెడీ చేసేసాను. సో మేమిద్దరం రెడీ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాం అన్నమాట. సో నేను ఎప్పుడు టెంపుల్ తీసుకెళ్తూనే ఉంటాను, చూసారా దేవుడికి ఎలా మొక్కుతుందో. సో అట్లా మొక్కుతుంది అన్నమాట, నాకంటే ముందే గుడికి వెళ్ళిపోయి మొక్కేస్తూ ఉంటుంది దేవుడికి. ఉగాది పచ్చడి లావణ్య కూడా టేస్ట్ చేసిందన్నమాట, అది కూడా నేను మీకు వీడియో చూపిస్తాను, ఇందులో పెడతాను. సో ఇదండి మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది.